ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ దండవత్ ప్రణామాలు. సో ఈరోజు మనము 9వ స్కందం 23వ అధ్యాయంలో నిన్న ఒక 10 శ్లోకాలు చదువుకున్నాం. ఈరోజు 11వ శ్లోకం నుంచి చూద్దాము. అయితే ఇదంతా కూడా, ఈ 23వ అధ్యాయం అంతా కూడా యయాతి యొక్క ఇతర వంశజుల మొత్తం గురించి కూడా తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. సో యయాతికి ఉన్నటువంటి 5 మంది పిల్లల్లో ఒక్కొక్క కొడుకుకి ఉన్నటువంటి సంతానం గురించి ఇక్కడ తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అయితే మనం నిన్న కొంతమంది పిల్లల గురించి చూసాము. ఓకే, సో ఎవరెవరు చూసాము? శృంజయునికి జనమేజయుడు, అతనికి ఓకే, యయాతి 4వ పుత్రుడికి కలిగినటువంటి పుత్రులు చూసాము మనము. తర్వాత 3వ పుత్రుడికి కలిగినటువంటి వాళ్ళని కూడా చూసాము. అమ్మతజీస్ ఓకే. ఇప్పటి వరకు అంగుడు మున్నగు ఈ 6 పుత్రులు, తర్వాత తూర్పు భారతదేశం 6 రాజ్యాలకు రాజులయ్యారు. అదే 7వ శ్లోకం చదవలేదా? 7 10 చదవలేదా? చదివాం కదా, చదివేశాం. అయిపోయింది పొరుగుచి 7 నుంచి 10 అయిపోయింది. ఓకే ఎస్ ఓకే, 11వ శ్లోకం చూద్దాం. మంగతాయ మాతాజీ. బృహద్రదో బృహత్కర్మ బృహద్భానుశ్చ తత్సుతాః. హరే కృష్ణ ప్రభుజీ. బృహద్రవో బృహత్కర్మ బృహద్భానుశ్చ తత్సుతాః. ఆద్యాద్ బృహన్మనస్తస్మాన్ జయద్రథావుదాహృతః. అద్యా బృహన్మనస్త అస్మా జయద్రథావుదాహృతః. రుద్రాక్షునికి బృహద్రదుడు, బృహత్కర్ణుడికి బృహద్భానుడు అను పుత్రులు కలిగిరి. జ్యేష్ఠుడకు బృహద్రదునికి బృహన్మనుడు, అతనికి జయద్రదుడు జన్మించిరి. కృష్ణ నోటి శ్లోకంలో ప్రదలాక్షుడి గురించి చెప్పారు. ఆ ప్రదలాక్షుడి తరువాత వంశం గురించి చెప్తున్నారు, తరాల గురించి చెప్తున్నారు. ప్రదలాక్షునికి బృహద్రదుడు, బృహత్కర్ముడికి బృహద్భానుడు అనేటువంటి పుత్రులు కలిగారు. జ్యేష్ఠుడైనటువంటి బృహద్రదుడికి బృహన్మనుడు, అతనికి జయద్రదుడు అలా జన్మించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 12వ శ్లోకం మంజులతా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. విజయస్తస్య సంభూత్యాం తతో ధృతిరజాయతాం. విజయస్తస్య సంభూత్యాం తదో ధృతిరజాయత. తతో ధృతవ్రతస్తస్య సత్కర్మాధిరదస్తతః. తతో ధృతవ్రతస్తస్య సత్కర్మాధిరదస్తత. తతః జయద్రథునికి సంభూతి అను భార్య వలన కలిగిన పుత్రుడు విజయుడు, అతనికి ధృతి జన్మించెను. ధృతికి ధృతవ్రతుడు, అతనికి సత్కుర్ముడు, సత్కర్మునకు అతిరథుడు జన్మించిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే నెక్స్ట్ 13వ శ్లోకం శ్రీదేవి మాతాజీ. యోసౌ గంగా తటే క్రీడాన్ మంజూషాంతర్గతం శిశుం. యోసౌ గంగా తటే క్రీడన్ మంజూషాంతర్గతం శిశుం. కుంత్యాపవిద్ధం కానీనం అనపత్యోకరోత్సుతం. కుంచాపవిత్తం కానీనం అనపత్యోకరోతి సుతం. గంగాతటమున క్రీడించుచు ఆ అతిరథుడు బుట్టలో ఉంచబడిన ఒక శిశువును కనుగొనెను. వివాహమునకు పూర్వము జన్మించుట వలన కుంతీదేవి ఆ శిశువుకు పరిత్యజించి ఉండెను. ఆ శిశువును పరిత్యజించి ఉండెను. అతిరథునకు సంతానము లేనందున అతనిని పుత్రునిగా పెంచి పెద్ద చేశాను. అతడే తదనంతరము కర్ణునిగా తెలియబడెను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు అతిరథుడు సూతుడు అని అంటారు. అతిరథుడు యొక్క వర్ణము చాలా తక్కువగా చూస్తారు. ఎందుకంటే అతిరథుడు వృత్తి ఏమిటి అని అంటే, వృత్తి చూస్తే ఆయన భీష్ముడి యొక్క రథానికి సారథి.
సో భీష్ముడి యొక్క రథానికి సారథి అయినటువంటి అతిరథుడి యొక్క వర్ణం వచ్చేసి శూద్రవర్ణం. సో కాబట్టి శూద్రవర్ణంలో ఉన్నాడు, కానీ వంశం చూస్తే కుంతీదేవి వీళ్ళు అందరూ ఒకే వంశంలో ఉన్నటువంటిగా అనిపిస్తుంది. ఎందుకంటే కుంతీదేవి కూడా ఈ పృథువంశం, అంటే ఇంతకుముందు మనం చూస్తే యదువంశంలో కొన్ని చెప్పుకున్నాం మనము. ఎవరండి? యదువంశంలో మూడు గురించి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళందరూ కూడా ఈ యొక్క యయాతి వంశంలో ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు అతిరథుడు కూడా యయాతికి సంబంధించినటువంటి వంశంలోనే ఉన్నాడు, కుంతీదేవి కూడా యయాతికి సంబంధించినటువంటి వంశంలోనే ఉన్నాడు, శ్రీకృష్ణ భగవానుడు కూడా యయాతికి సంబంధించినటువంటి వంశంలోనే ఉన్నాడు. మరి అలాంటప్పుడు వర్ణాలు ఎక్కడ తేడా వచ్చాయి? సో కాబట్టి స్వభావాన్ని బట్టి వాళ్ళ వృత్తిని బట్టి, వాళ్ళ వృత్తి అంటే వాళ్ళ కర్మలను బట్టి, వాళ్ళ గుణాలను బట్టి. సో ఈ విధంగా చూస్తే ఈ యొక్క అతిరథుడు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ అతిరథుడు అంటే ఈ వంశంలో వచ్చినటువంటి అతిరథుడు ఎవరైతే ఉన్నారో, ఈయన ఆ నదిలో కొట్టుకుని వస్తున్నటువంటి బుట్టలో ఉన్నటువంటి ఒక బాలుని తీసుకోవడం అనేటువంటిది జరిగిందంట. ఆ బాలుడు కుంతీదేవి వదిలేసినటువంటి బాలుడు. ఓకే, కుంతీదేవి వివాహానికి పూర్వం జన్మించటం వల్ల కుంతీదేవి ఆ శిశువుని పరిత్యజించింది. ఆ శిశువుని అతిరథుడు సంతానం లేకపోవడం వల్ల పుత్రుడుగా పెంచి పెద్ద చేశాడు. ఆయన పేరే కర్ణుడు. నెక్స్ట్ 14వ శ్లోకం, రామారావు ప్రభు. వృషసేనః సుతస్తస్య కర్ణస్య జగతి పతే. జగతీపతే ద్రుహ్యోశ్చతనయో బభ్రుః సేతుస్తస్యాత్మజస్తతః. ద్రుహ్యోశ్చ తనయో బభ్రూ సేతుస్తస్మాత్మజస్మతః. రాజా కర్ణుని ఏకైక పుత్రుడు వృషసేనుడు. యయాతి తృతీయ పుత్రుడగు బ్రూహ్యునకు బభ్రూ తనయుడు. అతని తనయుడు సేతువు. హరే కృష్ణ ప్రభుజీ. ఇక యయాతి యొక్క తృతీయ పుత్రుడు గురించి వచ్చారు. అంటే ఇంతకుముందు వరకు చెప్తున్నదంతా కూడా నాలుగవ పుత్రుడు గురించి చెప్పారు. ఓకే, ఐదవ పుత్రుడు గురించి ఆల్రెడీ మనం చూసాం. పూరుడు, పూరుడు యొక్క వంశం గురించి మొత్తం చూసాము. ఇప్పుడు దాకా చెప్పినంత నాలుగవ పుత్రుడు. అంటే యయాతి యొక్క నాలుగవ పుత్రుడు యొక్క వంశంలో ఉన్నవాడు కర్ణుడు. ఓకే, ఎందుకు కర్ణుడు ఎందుకు యయాతి యొక్క నాలుగవ పుత్రుడు వంశంలో ఉన్నారు? యాక్చువల్గా అయితే యయాతి యొక్క నాలుగవ పుత్రుడు వంశంలోనే ఉన్నా కానీ యాక్చువల్గా ఈయన కుంతీదేవి గర్భాన్ని జన్మించారు, కానీ పెంచుకున్నారు ఎవరు? అతిరథుడు. అతిరథుడు పెంచుకోవడం వల్ల అట్లా చూసినా, పెంచుకున్న తండ్రి ద్వారా చూసినా లేకపోతే పుట్టినటువంటి తల్లి ద్వారా చూసినా కానీ రెండూ కూడా యయాతి యొక్క నాలుగవ పుత్రుడు వంశంలోనే ఉన్నారు. ఓకే, సో ఆ విధంగా చేశారు. సో ఆ తర్వాత కర్ణుడికి ఇంకొక పుత్రుడు ఉన్నాడట. ఆ పుత్రుడు పేరు వృషసేనుడు. ఇక ఆ తర్వాత యయాతి యొక్క మూడవ కొడుకు గురించి చెప్తున్నారు. ఐదు అయిపోయింది, నాలుగు అయిపోయింది, ఇప్పుడు మూడవ పుత్రుడు గురించి చెప్తున్నారు. యయాతి యొక్క మూడవ పుత్రుడి పేరు ద్రుహ్యుడు. ఆయనకి బభ్రువు అనేటువంటి కొడుకు ఉన్నాడు. ఆ బభ్రువుకి సేతువు అనేటువంటి కొడుకు ఉన్నారు. నెక్స్ట్ 15వ శ్లోకం, సుజాత మాతాజీ. ఆరబ్ధస్తస్య గాంధారస్తస్య ధర్మస్తతో ధృతః. ఆరబ్ధస్తస్య గాంధారా తస్య ధర్మస్తతో ధృతః. ధృతస్యాధుర్మదస్తస్మాత్ ప్రచేతా ప్రచేతసః శతం. ధృతస్య ధర్మదస్త ప్రచేతసః శతం. సేతు పుత్రుడు అరబ్ధుడు, అతని పుత్రుడు గాంధారుడు, అతనికి ధర్మువు జన్మించెను. ధర్ముని తనయుడు ధృవుడు, ధృతుడు అతని పుత్రుడు దుర్మదుడు, దుర్మదని పుత్రుడు ప్రచేతసుడు, అతనికి నలుగురు పుత్రులు కలిగి. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పుడు ఈ యయాతి యొక్క మూడవ పుత్రుడి యొక్క వంశంలో వీళ్ళందరినీ తెలియజేస్తున్నారు. సో సేతువుకి అరబ్ధుడు, అరబ్ధునికి గాంధారుడు, గాంధారునికి ధర్మువు, ధర్మువుకి ధృతుడు, ధృతునికి దుర్మదుడు, దుర్మదునికి ప్రచేతసుడు, ప్రచేతసునికి నూరుగురు మంది వేరే పుత్రులు కలిగారు. ఓకే, నెక్స్ట్ 16. హైమవతి మాతాజీ. మ్లేచ్ఛాధిపతయో భూవన్ నుధీచీం దిశమాశ్రితాః.
స్వేచ్ఛాధిపతయో భువన్ నుదీచం దిశమాశ్రితః. తుర్యసోచ్ఛాసుతో వహ్నిర్వహ్నిర్భర్గోధ భానుమాన్. సుద్వత్సోచ్ఛసుతో వహ్నిర్భర్గోధ భానుమాన్. ప్రజేతసులు ప్రజేతుల పుత్రుడు భారతదేశంలో ఉత్తర భాగమున కల వేద నాగరికత విహీనమగు ప్రాంతమును ఆక్రమించి అతడు రాజులైరి. యయాతి రెండవ పుత్రుడు తుర్వసుడు. తుర్వసుని తనయుడు వహ్ని, వహ్ని తనయుడు భర్గుడు, అతని పుత్రుడు భానుమాన్. హరే కృష్ణ ప్రభు దండవ ప్రణామం. సో ప్రచేతసులు ఆక్రమించారు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వేద నాగరికత హీనమైనటువంటి ప్రాంతాన్ని ఆక్రమించారు. ఆ ప్రాంతానికి రాజులయ్యారు. యయాతి రెండవ పుత్రుడు గురించి మాట్లాడుతున్నారు ఇక. సో యయాతి యొక్క రెండవ పుత్రుడు తుర్వసుడు. తుర్వసుని తనయుడు వహ్ని, వహ్ని యొక్క తనయుడు భర్గుడు, అతని పుత్రుడు భానుమానుడు. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం శిరీష మధ. త్రిబాణస్తుత్సుతోస్యాపి కరంధమావుధారది. త్రిబాణుస్తత్సుతోస్యాపి కర్దదం కర్దంధమ ఉదారది. మరుతస్తత్సుతో పుత్రః పుత్రం పౌరవమన్వభూత్. మరుతస్తత్ సత్సుతో పుత్రః పుత్రం పౌరవ మన్వభూత్. భానుమానుని పుత్రుడు త్రిబాణుడు, అతని పుత్రుడు మహోదారుడగు కరందముడు. కరందముని సుతుడు మరుత్తుడు, అతని సంతానము లే అతనికి సంతానం లేనందున పూర్వంశంలోని పుత్రుని దత్తపుత్రునిగా స్వీకరించను. దుష్యంతుడు, దుష్యంతుడు, దుష్యంతుడు. ఓకే, నెక్స్ట్ 18-19 సూర్యకుమారి మాత. దుష్యంత హాస పునర్భేజే స్వవంశం రాజ్యకాముకః. దుష్యంత హాస పునర్భేజే స్వవంశం రాజ్యకాముకః. యయాతేర్జ్యేష్ఠ పుత్రస్య యధోర్వంశం నరర్షశ నరర్షభః. యయాతేర్జ్యేష్ఠ పుత్రస్య యధోర్వంశం నరర్షభ. వర్ణయామి మహాపుణ్యం సర్వపాపహరం నృణాం. వర్ణయామి మహాపుణ్యం సర్వపాపహరం నృణాం. యథోర్వంశం నర శ్రుత్వా సర్వపాపై ప్రముచ్యతే. యథోర్వంశం నర శ్రుత్వా సర్వపాపై ప్రముచ్యతే. మరుత్తిని తండ్రిగా అంగీకరించినప్పటికీ రాజ్యాభిలాష చే దుష్యంతుడు తిరిగి పూర్వవంశమును స్వీకరించను. పరీక్షన్ మహారాజా, యయాతి జ్యేష్ఠ తనయుడగు యదువు యొక్క వంశమును ఇప్పుడు వర్ణించదను. ఈ వంశవర్ణనము పరమ పవిత్రమైనది, మానవుల సమస్త పాపమును హరించున్నది. దీని శ్రవణ మాత్రమున మనుజుడు పాప విముక్తుడగును. థ్యాంక్ యూ ప్రభు. ఓకే ఓకే, ఈ రెండవ పుత్రుడు అయినటువంటి వంశంలో ఉన్నటువంటి మరుత్తుడు ఎవరైతే ఉన్నారో, అంటే యయాతి యొక్క రెండవ పుత్రుడు వంశంలో వచ్చారు మరుత్తుడు. మరుత్తుడికి పిల్లలు లేకపోవడం వలన పూరుని యొక్క వంశంలో, అంటే పూరుడు అంటే ఎవరు, ఐదవ పుత్రుడు, యయాతి యొక్క ఐదవ పుత్రుడు యొక్క వంశంలో ఉన్నటువంటి ఆయన పేరేంటంటే దుష్యంతుణ్ణి ఈ మరుత్తు పెంచుకోవడం జరిగింది, దత్తత తెచ్చుకోవడం జరిగింది. అయితే యయాతి రాజ్యం అంతా ఎవరికి ఇచ్చారు, పూరుడికి ఇచ్చారు. కాబట్టి పూరుడు వంశంలో ఉంటే రాజ్యాన్ని అనుభవించవచ్చు, మరుత్తు వంశంలో ఉంటే రాజ్యాన్ని అనుభవించలేము, ఎందుకంటే ఆయన రెండవ పుత్రుడు. రెండవ పుత్రుడికి రాజ్యం ఇవ్వలేదు యయాతి, ఎందుకంటే యయాతికి కావాల్సినటువంటి యవ్వనాన్ని రెండవ పుత్రుడు ఇవ్వలేదు. కాబట్టి అందుకనే తండ్రి ఆజ్ఞని తిరస్కరించినటువంటి వ్యక్తులు తండ్రి యొక్క సంపదకి వారసత్వాన్ని పొందలేరు, వారసులు కాలేరు. సో ఆ విధంగా ఇప్పుడు ఈ దుష్యంతుడు చిన్న వయసులో అయితే ఈయనకి దత్తత అయితే వచ్చేసారు, కానీ రాజ్యం లేదు. అందుకని దుష్యంతుడు ఏం చేశారు, రాజ్యం కోసం తిరిగి పూర్డు వంశానికి వెళ్ళిపోయారు. ఓకే, సో ఇది రెండవ పుత్రుడు యొక్క వంశంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల యొక్క లిస్టు. ఇక ఇప్పుడు మొదటి పుత్రుడు గురించి చెప్పడం మొదలు పెడతారు. సో మొదటి పుత్రుడు పేరేంటండి, యదు. యదు.
సో యదు యొక్క వంశానికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. ఎందుకంటే యదు వంశంలో ఉన్నటువంటి వ్యక్తులకు అందరూ కూడా పవిత్రమైనటువంటి వాళ్ళు. యదు వంశంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం వింటే మన పాపాలు కూడా పోతాయి. ఎందుకు? యదువు కూడా తండ్రి యొక్క ఆజ్ఞని స్వీకరించలేదు. తండ్రి ఏమన్నాడు? యదువుని ఫస్ట్ యదువుని అడిగారు. యదువుని ఏమని అడిగారు? నీ అందాన్ని నాకు ఇవ్వు, నీ యవ్వనాన్ని నాకు ఇవ్వు అని అడిగారు యయాతి. అడిగినప్పుడు యదువు తిరస్కరించారు. అలానే మిగిలినటువంటి ముగ్గురు పుత్రులు కూడా తిరస్కరించారు. ఇక చివరి పుత్రుడు తిరస్కరించలేదు. మరి ఏమిటి యదువుకి మిగిలిన పుత్రులకి మధ్య తేడా? యదువు తిరస్కరించినా కానీ గొప్పవాడయ్యాడు, మిగిలిన ముగ్గురు పుత్రులు తిరస్కరించినా కానీ గొప్పవాళ్ళు కాలేదు. ఎందుకని? కృష్ణ పరమాత్మ మనుషులను ఆవిర్భవిస్తారు. కాదు. ఎందుకు యదువుని ఎంచుకున్నారు? తండ్రి మాటని ఆయన తిరస్కరించారు. కృష్ణ భక్తి చేయాలి అనుకున్నారు. ఆయన ఇంద్రియముల చేత భక్తి చేయాలి. తండ్రి కృష్ణ తండ్రి భక్తిని ఆజ్ఞ, చేయాలి అంటే తండ్రి తండ్రి మాట ఇన్స్ట్రక్షన్. విన్నారు కాబట్టి వినండి వినండి, తండ్రి మాట తండ్రి విని, తండ్రి మాట విని ఆయన అడుగు జాడలు నడిచారు. నడవలేదు. తండ్రి ఆజ్ఞని తిరస్కరించారు. తండ్రి నీ అందాన్ని నాకు ఇవ్వు, నీ యవ్వనాన్ని నాకు ఇవ్వు అంటే ఎదు నేను ఇవ్వను అన్నాడు. ఎలా తండ్రి అడుగుజాడల్లో నడుచుకున్నట్లు? అంటే గృహస్థాశ్రమ వనవాసన అన్ని చేశాక అప్పుడు చేయాలని మా సంకల్పం ఉన్నారు. అప్పుడు భగవంతుడి శరణాగతిలో అది ఆయన ఏమనుకున్నారు? నేను డైరెక్ట్ గా బ్రహ్మచర్యాశ్రమం నుంచి సన్యాసాశ్రమంకి వెళ్ళాలి అని అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు తన యవ్వనం మొత్తం కూడా తన తండ్రికి ఇచ్చేశారనుకోండి, ఏమవుతుంది? బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్ గా వానప్రస్థంలోకి వెళ్ళిపోయినట్టు అంతే కదా. ముసలివాడు అయిపోతాడు. సో ముసలివాడు అయిపోయినట్టు వానప్రస్థంలోకి వెళ్ళిపోయినట్టు, మధ్యలో ఏం మిస్సింగ్? గృహస్థాశ్రమం 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 మిస్సింగ్. అయితే గృహస్థాశ్రమం ఎందుకు కావాలి అనేటువంటి విషయాన్ని ఎదురు చెప్పాడు. గృహస్థాశ్రమం ఉంటే నేను ఇంద్రియభోగం చేస్తాను, ఇంద్రియభోగం చేయడం వల్ల ఆ ఇంద్రియభోగం మీద విరక్తి వచ్చి నేను వైరాగ్య స్థితిని చాలా శీఘ్రంగా పొందగలుగుతాను. అదే నేను ఆ బ్రహ్మచర్యాశ్రమం నుంచి డైరెక్ట్గా నేను కనుక ఒకవేళ వానప్రస్థానికి వెళ్తే నాకు ఆ వైరాగ్యం రాదు, మధ్యలో గృహస్థాశ్రమం ద్వారా వెళ్తే నాకు ఆ వైరాగ్యం వస్తుంది. ఎందుకు వైరాగ్యం కావాలి అని అంటే, ఆ వైరాగ్యం ఉంటే నేను కృష్ణ భక్తిలో పురోగమించగలుగుతాను. అంటే తను చేస్తున్నటువంటి ప్రతి తను మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట, తను చేస్తున్నటువంటి ప్రతి పని ఫైనల్గా కృష్ణ భక్తులు అవడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తండ్రి మాట వినకపోయినా తన యొక్క లక్ష్యం కృష్ణ భక్తులు అవ్వాలి అనేటువంటి కోరిక అయినప్పుడు ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. ఇది మనం ఇంతకుముందు చర్చించాం యదువు గురించి. అందుకనే మరి ఇతర భక్తులు, ఇతర పుత్రులు యయాతి యొక్క ఇన్స్ట్రక్షన్ని వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. అయితే వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు? వాళ్ళు రిజెక్ట్ చేసింది మేము గృహస్థాశ్రమంలో ఉండి ఇంద్రియ భోగం మీద మాకు విరక్తి రావాలి అనేటువంటి ఉద్దేశంతో కాదు. గృహస్థాశ్రమంలో ఉంటే చాలా ఇంద్రియ భోగం ఉంటుంది, ఈ ఇంద్రియ భోగం శాశ్వతంగా ఉంటుంది, ఇదెందుకు మేము కోల్పోవాలి అని వాళ్ళు తిరస్కరించారు. చూసారా, యదువు తిరస్కరించినటువంటి భావనకి ఇతర ముగ్గురు పుత్రులు తిరస్కరించినటువంటి భావనకి మధ్య తేడా అది. అందుకని యదువు గొప్పవాడు, మిగిలిన ముగ్గురు పుత్రులు గొప్పవాళ్ళు కాదు. ఓకే, సో ఇంద్రియ భోగం మీద విరక్తి రావడం కోసం ఇంద్రియ భోగం చేసేవాళ్ళు వేరు, ఇంద్రియ భోగాన్ని ఎక్కువ ఎక్కువగా అనుభవించాలి అనేటువంటి భావనతో ఇంద్రియ భోగం చేసేటువంటి వాళ్ళు వేరు. యదువు మొదటి రకం వాడు. అందుకని యదువు చాలా గొప్పవాడు, పవిత్రమైనటువంటి వాడు. ఎందుకంటే ఆయన ఏ ఆశ్రమంలో ఉన్నా కృష్ణ భక్తి కోసమే ఉన్నారు. ఓకే, అది బ్రహ్మచర్యాశ్రమమైనా గృహస్థాశ్రమమైనా వానప్రస్థాశ్రమమైనా సన్యాసమైనా కృష్ణ భక్తి కోసమే ఉన్నారు. కాబట్టి ఆయన ఆ ఆశ్రమ ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తించినట్లు. అందుకోసం తండ్రి మాట లెక్క చేయకపోయినా పర్వాలేదు, కృష్ణ భక్తిని పొందడం కోసం తండ్రి మాట లెక్క చేయకపోయినా పర్వాలేదు. ఎవరైనా ఉన్నారా అందుకు ఉదాహరణ? తండ్రి మాట లెక్క చేయకుండా కృష్ణ భక్తిని పొంది ప్రహ్లాదుడు ప్రభుజీ ప్రహ్లాదు. ఓకే, సో తండ్రి మాట వినాలి, వినకూడదని కాదు, తండ్రి మాట వినాలి. కానీ తండ్రి ఒకవేళ మిమ్మల్ని కృష్ణ భక్తులు కావద్దు అని చెప్పారనుకోండి, వినాలా? అంటే ప్రభు చెప్పారు నారదుడితోనూ లేకపోతే ఎవరితోనో ఆయన సమానం అట్లా అన్నట్టుగా చెప్పారు. చతుష్కుమారుడితో ఎవరితో సమానం అని చెప్పారు. ఎదువా ఎదువా? అవును ప్రభు, ఓకే, ఆయన కృష్ణ భక్తి ప్రచారం అన్నట్టు మీరు అదే గుర్తొచ్చింది. ఇప్పుడు ఓకే, కృష్ణ భక్తి ప్రచారం కోసమని ఎదువు తండ్రి ఆజ్ఞను తిరస్కరించాడు. ఆయన మన అవును తప్పు అవును, చూడరాదు. కృష్ణ భక్తిలో పురోగమించడం కోసం, ప్రచారం కోసం.
అంటే ఇక భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తి తప్పకుండా వైష్ణవుడయ్యాడు, వైష్ణవుడైనటువంటి వ్యక్తి తప్పకుండా ప్రచారం చేస్తారు. ఓకే, అందులో ఇండైరెక్ట్గా చూస్తే మీరు చెప్పింది కూడా కరెక్టే. ఓకే, మీరు చెప్పినట్టే గుర్తున్నాక అది కూడా. సో ఇప్పుడు అంత పవిత్రమైనటువంటి యదు కాబట్టి యదు గురించి తెలుసుకుంటే మన పాపాలన్నీ కూడా హరింపబడతాయి. సో అందరూ శ్రద్ధగా రెండు చెవులతోటి యదు యొక్క వంశం గురించి వినండి, మీ పాపాలన్నిటినీ దూరం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 20-21 శ్లోకం రమ్యమాతాజీ. హరే కృష్ణ. యత్రావతీర్ణో భగవాన్ పరమాత్మా నరాకృతి. యత్రావతీర్ణో భగవాన్ పరమాత్మా నరాకృతి. యదో సహస్రజిత్ కోష్ఠా నలో రిపురితి శ్రుతాః. యదో సహస్రజిత్ కోష్ఠా నలో రిపురితి శ్రుతాః. చత్వారసూనవస్తత్ర శతజిత్ ప్రథమాత్మజః. చత్వారసూనవస్త్రస్త్ర శతజిత్ పాదమాత్మజః. మహాహయో రేణుహయో హైహయశ్చేతి తుత్సుతా తత్సుతా. మహాహయో రేణుహయో హైహహాయచ్చేతి తత్తుతా. సర్వజీవ హృదయములలో పరమాత్మునిగా విరాజిల్లునట్టి దేవదేవుడు శ్రీకృష్ణుడు నరునిగా అతని ఆది రూపంతో యదువంశమున జన్మించెను. యదువునకు సహస్రజిత్తు, క్రోష్ఠుడు, నలుడు, రిప్పుడు అను నలుగురు పుత్రులు ఉండిరి. వారిలో జ్యేష్ఠుడకు సహస్రజిత్తునకు శతజిత్తు జన్మించెను. అతనికి మహాహయుడు, రేణుహాయుడు, హైహాయుడు అను ముగ్గురు పుత్రులు కలిరి. భాష్యం శ్రీమద్భాగవతం 1.2.11 ఇట్లు త్రోపరచబడినది. వదంతి తత్వ విదస్తత్వం యజ్ఞానమద్భయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి సత్యతే. పరతత్వమును నెరిగిన తత్వవిధులు ఈ అద్వైతత్వమును బ్రహ్మము, పరమాత్ముడు లేదా భగవానుడని పిలుతురు. భగవానుని గురించి తెలుసుకున్నది అత్యంత కఠినము కనుక ఆధ్యాత్మికులలో అధిక శాతం కేవలం నిరాకార బ్రహ్మమును లేదా పరమాత్మని ఎరిగిందురు. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7.3 యందు ఇట్లు పలికెను. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతిసిద్ధయే యతు తామపి సిద్ధానాం కచ్చిన్నాం వేది తత్వత. వేల కొలది మనుషులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వము సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. యోగులు, జ్ఞానులు పరతత్వమును నిరాకార బ్రహ్మముగా లేదా పర్యాస్త పరమాత్మనిగా ఎరుగగలుగురు. అట్టి ఆత్మదర్శులు సాధారణ మానవుల కన్నను ఉన్నతులే అయినప్పటికీ పరతత్వం ఎట్లు రూపసహితుడు ఎరుగజాలరు. కనుకని పలువురు సిద్ధ పురుషులలో పరతత్వమును అనుభూతమునొచ్చుకొనిన మహనీయులు ఒకనొకడు మాత్రమే నరాకృతిని బోలిన శ్రీకృష్ణుని ఎరుగగలడని చెప్పబడినది. అట్టి రూపమును గురించి స్వయముగా శ్రీకృష్ణుడే విరాట్ రూప ప్రదర్శనాంతరం వివరించను. విరాట్ రూపము భగవంతుని మూల రూపము కాదు, ద్విభుజ మురళీధర శ్యామసుందర రూపమే అతని మూల రూపం. ఎం శ్యామసుందర సుందర మచ్చింత గుణస్వరూపం. భగవద్ రూపములు అతని అచింత్య గుణములకు నిదర్శనము. భగవానుడు శ్వాసమాతర సమయంలో అసంఖ్యాకముగల విశ్వములను సృజించి లయింపజేసిను అచ్చము మానవ రూపంలో అరుదించును. కానీ దాని భావము అతడు మానవ మాతుడు కాదు, మాతుడని కాదు. అది ఆ దేవదేవుని మూల రూపము, ఆది రూపం. కానీ అతడు మానవ రూపన గోచరించినందున అల్పజ్ఞులు అతని సాధారణ మానవుడి అని తలంతురు. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. అవజానాంతి మా మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావమజాన్నంతో మమ భూత మహేశ్వరం. నేను మానవ రూపన అవతరించినప్పుడు మూడు నన్ను అపహాస్యం చేయుదురు. సమస్తమును పరమ ప్రభు అయిన నా దివ్యత్వము వారెరుగరు. తన దివ్య స్వభావము చే పరం భావం భగవానుడు సకల జీవుల హృదయంలో పరమాత్మనిగా విరాజమానుడైనను మానవ రూపంలో గోచరించును. భగవానుడు మూలమున నిరాకారుడైనను మానవ రూపంలో ఇతర రూపంలో అవతరించుని మాయావాద తత్వము పలుకును. కాని వాస్తవునకు మూలముగా అతని నరాకృతియే. నిరాకార బ్రహ్మము అతని దేహకాంతి. యస్య ప్రభా ప్రభవతో జగత్ జగదండ కోటి మాత్రమే. థ్యాంక్ యూ. సో రెండు రకాలుగా, ఒకటి యదు యొక్క వంశంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించాలి అని అనుకోవడం, అది కూడా యదు యొక్క గొప్పతనం వల్లనే. మామూలుగా అయితే శ్రీకృష్ణ భగవానుడు ఎవరి వంశంలో జన్మించాలి అనేటువంటిది ఆయనకి చాయిస్ ఉంది.
అది ఆయన ఇష్టం. ఎవరి వంశంలో కావాలంటే వాళ్ళ వంశంలో జన్మించవచ్చు ఆయన, భగవంతుడు. సో అదే భగవంతుడికి మనకి మధ్య ఉన్న తేడా. మనకి నెక్స్ట్ జన్మలో ఫలానా వాళ్ళు తల్లిదండ్రులు కావాలి అని మనం కోరుకుంటే అది సాధ్యమైద్దా? మనకి మనకు సాధ్యం కాదు. మనం మన తల్లిదండ్రులు ఎవరు కావాలి అనేటువంటిది మనం నిర్ణయించుకోలేము, మనకి తెలియదు కూడా. ఓకే, మన కర్మల అనుగుణంగా ఎవరి కుటుంబంలో పుడితే మనం ఆ కర్మలకి ప్రతిఫలాన్ని అనుభవించడానికి సాధ్యమైద్దో అలాంటి వాళ్ళ కుటుంబంలో మనకి జన్మనిస్తారు భగవంతుడు. కానీ భగవంతుడు ఏం చేస్తారు, తను ఎవరి కుటుంబంలో జన్మించాలి అనేటువంటిది కూడా తానే నిర్ణయించుకుంటారు. ఫస్ట్ మనం నిర్ణయించుకోలేం కానీ భగవంతుడు నిర్ణయించుకుంటారు. సో మరి యదువు యొక్క వంశంలో జన్మించాలి అని నిర్ణయించుకోవడానికి కూడా కారణం, యదువు యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భక్తులు, యదువుతో సహా అందరూ భక్తులు. అందుకని యదు వంశం మొత్తం కూడా పవిత్రమైనటువంటి వంశం. యదు వంశంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించారు కాబట్టి యదు వంశంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరి గురించి వినడం వల్ల మన పాపాలు పోతాయి, ఒకటి. రెండు, యదు వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పవిత్రమైన వాళ్ళు కాబట్టి యదు వంశంలో శ్రీకృష్ణుడు జన్మించారు. రెండు రకాలుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు యదు వంశంలో పుట్టినటువంటి మిగిలినటువంటి పుత్రుల గురించి తెలియజేస్తున్నారు. సర్వజీవుల హృదయంలో పరమాత్మునిగా విరాజిల్లున్నటువంటి దేవదేవుడు శ్రీకృష్ణుడు నరునిగా తన ఆది రూపముతో యదు వంశంలో జన్మించడం మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. సో శ్రీకృష్ణ భగవానుడు యదు వంశంలో జన్మించినప్పుడు తను తన ఆది రూపంలో జన్మించారు అని అన్నారు. ఓకే, సో అదే కృష్ణుడికి ఇతర అవతారాలకి మధ్య ఉన్నటువంటి తేడా. ఈ మాటని ప్రిపాల్ వారు చెప్పట్లా, ఈ శ్లోకంలోనే సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. ఆది రూపంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు అవతారంలా రాలేదు, తన సొంత రూపం తీసుకుని వచ్చేశారు. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు అనుకోండి, చిరంజీవి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేషం వేసుకుని వస్తారు. చిరంజీవి అన్ని సినిమాల్లో ఒకేలా ఉంటారా? ఒక సినిమాలో జుట్టు ఎక్కువ ఉంటుంది, ఒక సినిమాలో ముసలోళ్ళ లాగా ఉంటాడు, ఒక సినిమాలో వయసులో లాగా ఉంటాడు, ఒక సినిమాలో అడవిలో ఒక వ్యక్తిలా ఉంటాడు, ఒక సినిమాలో క్లాస్గా ఉంటాడు, ఒక సినిమాలో మాస్గా ఉంటాడు. అన్ని రకాలుగా వస్తారు. కానీ అసలు చిరంజీవి అసలు చిరంజీవిలా వస్తే, తను బయట ఎలా ఉంటారో అలానే ఉంటే సినిమాలు, అది ఒరిజినల్ ప్రభుజీ. అది ఒరిజినల్. కృష్ణుడు అలా వచ్చారు యదు వంశంలో వచ్చినప్పుడు. ఓకే, సో ఇతర అవతారాలన్నీ కృష్ణుడు కొంత ప్రదర్శించటం కోసం, తన శక్తుల్ని ప్రదర్శన, ఆ అవతార లక్ష్యానికి అవసరమైనటువంటి శక్తిని ప్రదర్శించేంత వరకే ప్రదర్శించటం కోసం వచ్చారు. తన పూర్తి శక్తులతోటి తన తన అసలు రూపంతో రాలేదు ఆయన. కానీ యదు వంశంలో కృష్ణుడు తన అసలు రూపంతో వచ్చారు. అంటే ఏంటి, కృష్ణుడు యదు వంశంలో అవతరించక ముందు కూడా ఉన్నారు. యదు వంశంలో అవతరించక ముందు ఎలా ఉన్నారు, యదు వంశంలో అవతరించినప్పుడు కూడా అలానే ఉన్నారు. దాని అర్థం రూప లక్షణాలలోనే కాదు, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలలో కూడా. ఓకే, సో అంటే ఇప్పుడు మనం చూస్తే రామున్నో లేకపోతే వామనున్నో లేకపోతే నరసింహ భగవానునో లేకపోతే ఇంకేదో అవతారాన్ని తీసుకున్నాం అనుకో, పరశురామున్నో తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క లక్షణాలని, ఒక్కొక్కరు ఒక్కొక్క గుణాన్ని వాళ్ళు ప్రదర్శించారు. ఓకే, ఒక్కొక్కరు కొంత శక్తిని వాళ్ళు ప్రదర్శించారు, పూర్తి శక్తిని ప్రదర్శించలేదు. కానీ కృష్ణుడు 100%, 10%, 5%, 5% కృష్ణుడు కాదు, యదు వంశంలో అవతరించినటువంటి కృష్ణుడు 5%, 10%, 20%, 60% భగవానుడు కాదు, 100% భగవానుడు. ఓకే, అందుకనే తను ఆది రూపంలో అవతరించారు. అది ఒక స్పెషల్ అన్నమాట, యదు వంశానికే స్పెషల్. అది యదు వంశానికే పవిత్రతను చేకూర్చేటువంటి అంశం అది. సో అందుకనే కృష్ణుడు రావడం ఆ విధంగా ఆది రూపంలో రావడం యదు వంశంలో అనేటువంటిది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం. ఇక యదువునికి ఉన్నటువంటి పుత్రుల గురించి మాట్లాడుతున్నారు. అంటే కృష్ణుడు తర్వాత తరాల్లో వస్తారు, అది ముందే మనకు తెలియజేశారు. కానీ తర్వాత తరాల్లో వచ్చినప్పుడు కూడా చెప్తారు. కానీ ముందు యదువుకున్నటువంటి పుత్రుల గురించి మాట్లాడుతున్నారు. యదువుకున్నటువంటి పుత్రుల్లో సహస్రజిత్తు, క్రోష్ఠుడు, నలుడు, రివుడు అనేటువంటి నలుగురు పుత్రులు ఉన్నారు. వాళ్ళలో జ్యేష్ఠుడైనటువంటి సహస్రజిత్తుకి శతజిత్తు జన్మించారు. ఆయనకి మహాహయుడు,
రేణుహయుడు, హైవయుడు అనేటువంటి ముగ్గురు పుత్రులు జన్మించారు. ఓకే, ఇది సో భగవంతుడి గురించి అర్థం చేసుకోవడము అంటే అది జ్ఞానంతో మాత్రమే అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. ఓకే, భగవంతుడి గురించి వివిధ రకాల యోగులు వివిధ రకాలుగా అర్థం చేసుకుంటారు. సో భగవంతుణ్ణి ఆది రూపంలో అర్థం చేసుకోవడము అని అంటే టాప్ మోస్ట్ భక్తి ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే అది సాధ్యమవుతుంటాయి. అందుకని సుఖదేవ గోస్వామి చెప్పినప్పుడు ఇది చాలా లైట్గా మనం పైపైన చదువుకుంటూ వెళ్తే మనకు అర్థం కాదు. ఇది యదువంశంలో కృష్ణుడు పుట్టారంట అని తెలుస్తుంది మనకి, కానీ ఆది రూపంలో కృష్ణుడు జన్మించారు అనేటువంటి పదానికి దాని మీనింగ్ మనం అర్థం చేసుకోవడం కోసం మన యొక్క భక్తి స్థాయి ఎంత అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఒకవేళ భక్తిలో కనుక బాగా పురోగమించామనుకోండి, అప్పుడు కృష్ణుడు ఆది రూపంలో జన్మించారు అని అంటే భగవంతుడి యొక్క టాప్ మోస్ట్ జ్ఞానాన్ని మనం పొందాము అని అర్థం. అంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి వివిధ దశల్లో మనం అర్థం చేసుకోవచ్చు. నిరాకార బ్రహ్మంగా అర్థం చేసుకోవచ్చు, పరమాత్మగా అర్థం చేసుకోవచ్చు, సర్వవ్యాపక పరమాత్ముడుగా అర్థం చేసుకోవచ్చు, లేదు అనంటే ఆది రూపంలో ఉన్నటువంటి భగవానుని అర్థం చేసుకోవచ్చు. నిరాకార బ్రహ్మాన్ని అర్థం చేసుకుంటే అది కూడా పాక్షికమైనటువంటి జ్ఞానమే. పరమాత్మని అర్థం చేసుకుంటే అది కూడా పాక్షికమైనటువంటి జ్ఞానమే. అదే శ్రీకృష్ణుడిని అర్థం చేసుకుంటే అది పూర్తి జ్ఞానం. అది ఇంకా దానికి మించినటువంటి పరతత్వము అనేటువంటిది ఇంకొకటి లేదు. అంటే జ్ఞానాన్ని ఏ స్థాయిలో మనం ఉన్నామో ఆ స్థాయిని బట్టి మనం అర్థం చేసుకునేటువంటి ఇది ఉంది. కాబట్టి అందుకని మనకి ఒక భక్తి యోగి శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాకార రూపం టాప్ మోస్ట్ భగవానుడు అని మనం అర్థం చేసుకోగలుగుతాము. అంటే మిగిలినవన్నీ తీసేసేటువంటి రూపాలు, లేకపోతే నిరాకార బ్రహ్మం ఆధ్యాత్మికం కాదని కాదు, లేకపోతే పరమాత్మ భగవంతుడు కాదు అని కాదు, అవన్నీ కూడా పాక్షికం. అవన్నీ కూడా భగవంతుడి యొక్క పాక్షిక శక్తి విస్తారాలు మాత్రమే, కానీ పూర్తి శక్తి విస్తారాలు కాదు. పరమాత్మైనా నిరాకార బ్రహ్మమైనా ఇతర అవతారాలైనా ఏవైనా సరే భగవంతుడి యొక్క పాక్షిక శక్తి విస్తారాలు మాత్రమే. ఈవెన్ మీరు చూస్తే విష్ణువు కూడా భగవంతుడి యొక్క పాక్షిక శక్తి విస్తారం మాత్రమే. విష్ణువు కూడా భగవంతుడి యొక్క పాక్షిక విస్తారం మాత్రమే. సో ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి టాప్ మోస్ట్ నాలెడ్జ్ మన దగ్గర ఉన్నట్టు. ఓకే, ఇంతకు మించినటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఇంకొకటి లేదు. ఓకే, సో ఎందుకు ఇదంతా అర్థం చేసుకోలేరు అనడానికి కృష్ణుడు పలికినటువంటి భగవద్గీతలో మాటలు ప్రభుపాదుల వారు గుర్తు చేస్తున్నారు. అవజానాంతి మాం మూఢాం మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమభూతం మహేశ్వరం. ఓకే, సో వాళ్ళు మూడులు నన్ను తెలుసుకోలేరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 22వ శ్లోకం అమృత మాతాజీ. ధరస్తు హై హయసుతో నేత్ర కుంతే పితా తతః ధరస్తు హయసుతో నేత్ర కుంతే పితాతః సోహంజిర భవత్ కుంతేర్ మహిష్మాన్ భద్రసేనకః మహిర్ష్మాన్ భద్రసేనకః. హరే కృష్ణ ప్రభుజీ, అయాయువుని పుత్రుడు ధర్ముడు అతని పుత్రుడు నేత్రుడు ఇతడు కుంతికి తండ్రి కుంతికి సోహంజి జన్మించెను. సోహంజికి మహాష్మానుడు అతనికి భద్రసేనుడకు జన్మించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ చెప్పిన కుంతి కుంతీదేవి కాదు. ఓకే, కుంతీదేవి యొక్క పూర్వజులు. ఓకే, కుంతీదేవిని పెంచుకున్నటువంటి వాళ్ళ వంశంలో ఉన్నటువంటి పూర్వజులు అనమాట. సో హైహయుని యొక్క పుత్రుడు ధర్ముడు, అతని పుత్రుడు నేత్రుడు, ఆ నేత్రుడు కుంతికి తండ్రి. అంటే ఆ నేత్రుడు యొక్క పుత్రుడు కుంతి అని చెప్పడం. కుంతి యొక్క పుత్రుడు సోహంజి, సోహంజి యొక్క పుత్రుడు మహిష్మానుడు, మహిష్మానుడు యొక్క పుత్రుడు భద్రసేనుకుడు జన్మించారు. ఓకే, నెక్స్ట్ 23వ శ్లోకం శేషరత్నం మాత. హరే కృష్ణ ప్రభు. దుర్మదో భద్రసేనస్య దనకః కృత వీర్యసు దుర్మదో భద్రసేనస్య దనకః కృత వీర్యసు
కృతాగ్నిః కృతవర్మాచ కృతౌజా దనకాత్మజాం. కృతాగ్నిః కృతవాత్మా చ కృతాచా తన్నక దనకాత్మజః. భద్రసేని పుత్రుడు దుర్మదుడు దనకుడు, దనకుడు అసు అనువారులు. దనకుడు కృతవీర్యునకు జనకుడయ్యను. కృతాగ్ని కృతవర్మ కృతుజుడు కృతౌజుడు అనువారులు కూడా అతని పుత్రులు. హరికృష్ణుడు. ఓకే, సో భద్రసేనుడి యొక్క నెక్స్ట్ తరం గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 24, సునీత మాతాజ్. అర్జున కృత వీర్యస్య సప్తద్వీపేశ్వరో భవత్. అర్జున కృత వీర్యస్య సప్తద్వీపేశ్వరో భవత్. దత్తాత్రేయాధరే రేరంశాత్ ప్రాప్తయోగ మహాగుణాః. దత్తాత్రేయాధరేరంశాత్ ప్రాప్తయోగ మహాగుణాః. భావము. కృతవీర్యుని పుత్రుడు అర్జునుడు, అతడు కార్తవీర్య అర్జునుడు. సప్తద్వీప సమన్వితమగు ప్రపంచమునకు చక్రవర్తి అయ్యను. భగవద్ అవతారమూర్తి యొక్క దత్తాత్రేయుని వలన యోగమును పడిసిన వాడి అతడు అష్టసిద్ధులను పొందిన. హరే కృష్ణ. ఈ కృతవీర్యుడు యొక్క పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయనే కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడిని పరశురాముడు చంపేశారు. కార్తవీర్యార్జునుడు యాక్చువల్గా భగవంతుడి యొక్క సుదర్శన చక్రం ఏదైతే ఉందో అదే. ఓకే, అంటే భగవంతుడిని ప్రార్థించి సుదర్శన చక్రం ఏం చేసిందంటే కార్తవీర్యార్జునుడిలా జన్మ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ సుదర్శనుడికి ఏ విధంగా అయితే 1000 పళ్ళు ఉంటాయో ఆ విధంగా ఆ కార్తవీర్యార్జునుడికి కూడా 1000 చేతులు ఉన్నాయి. ఓకే, సో ఈ కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడికి ప్రార్థన చేయడం వల్ల ఆయన సుదర్శన శక్తిని మొత్తాన్ని కూడా తిరిగి ఆయన పొందడం. సుదర్శని ఎవరు జయించగలరు? సుదర్శని ఎవరైనా జయించగలరా? ఎవరైనా సుదర్శని జయించగలరా? ఎవరు జయించలేరు. సుదర్శనుడు కూడా భగవంతుడి యొక్క నియంత్రణలోనే ఉంటారు. ఓకే, సుదర్శనుడు సుదర్శన చక్రం కూడా భగవంతుడు ఓకే పో అంటే పోతారు, వద్దు అంటే ఆగుతారు. ఎవరిని చంపాలో చెప్తే వాళ్ళని చంపుతారు, ఎంతవరకు తీసేయాలో చెప్తే అంతవరకే తీసేస్తారు. కాలు తీయమంటే కాలే తీస్తారు, చెయ్యి తీయమంటే చెయ్యే తీస్తారు. ఓకే, ఎంత డ్యామేజ్ కావాలో చెప్తే అంతే డ్యామేజ్ చేస్తారు. మీకు ఒకటి గుర్తుందా, రుక్మిణిని అపహరించుకొని శ్రీకృష్ణుడు వెళ్తూ ఉంటే రుక్మి వెంటపడ్డారు. ఓకే, రుక్మి వెంటపడ్డప్పుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని వదిలేశారు. యాక్చువల్గా అయితే రుక్మి చంపాలి అని సుదర్శన చక్రాన్ని వదిలేశారు, కానీ రథంలోనే ఉన్నటువంటి రుక్మిణీదేవి ప్రార్థించింది కృష్ణుణ్ణి, నా సోదరుణ్ణి చంపకండి అని ప్రార్థించింది. అప్పుడు సుదర్శన చక్రానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, చంపకు, కేవలం శిరోజ ఖండనం చెయ్యి అని చెప్పారు. సో అప్పుడు సుదర్శన చక్రం ఏం చేసింది, కేవలం జుట్టే తీసేసింది, బొడుగుని చేసేసింది, అంతే చేసింది సుదర్శన చక్రం. అంటే సుదర్శన చక్రం ఫుల్గా కృష్ణుడి కంట్రోల్లోనే ఉంది. అంటే సుదర్శన చక్రాన్ని ఎదిరించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు, కానీ సుదర్శన చక్రాన్ని ఎదిరించగలిగిన వాళ్ళు కేవలం భగవంతుడు మాత్రమే. ఓకే, భగవంతుడు ఏం చెప్తే అది చేస్తారు. అందుకనే పరశురాముడి చేతిలో ఓడిపోయారు సుదర్శనుడు. అంటే కార్తవీర్యార్జునుడు కేవలం పరశురాముడి చేతిలోనే ఓడిపోయారు, భగవంతుడి యొక్క అవతారం కాబట్టి. మిగిలిన ఎవరు కూడా కార్తవీర్యార్జును ఏమీ చేయలేకపోయారు. ఓకే, అది. సో ఈ కార్తవీర్యార్జునుడు ఏం చేశారు, సప్తద్వీప సమన్వితమైన ప్రపంచానికి చక్రవర్తి అయ్యారు. అంటే 7 ద్వీపాలు, అంటే 7 ఖండాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా. సో అష్టసిద్ధులను కూడా పొందారు దత్తాత్రేయుడు ద్వారా. నెక్స్ట్ 25, గౌరీ మాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ననూనం కార్త వీర్యస్య గతిం యాస్తంతి పార్థివాం. ననూనం కార్త వీర్యస్య గతిం యాస్యంతి పార్థవః. యజ్ఞధాన తపోయోగై శ్రుత వీర్యదయాదిభిః. యజ్ఞదాన తపోయోగై శ్రుత వీర్యాదయాదిభిః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. యజ్ఞము, దానము, తపస్సు, యోగము, విద్య, బల విక్రమము, దయ అనేటి గుణములలో ఇతర రాజులెవ్వరును కార్తవీర్యార్జునకు సరిపోలరు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఏ హరికృష్ణ. విషయంలో తీసుకున్న కార్తవీర్యార్జునులు కార్తవీర్యార్జునుడితో పోటీ పడేటువంటి రాజు లేరు. అది బలంలో అయినా, ఐశ్వర్యంలో అయినా, శక్తిలో అయినా, యజ్ఞాలు చేసేటువంటి దానిలో అయినా, తపస్సులు చేసేటువంటి దానిలో అయినా, దానం చేసేటువంటి దానిలో అయినా, ఏ విషయంలో ఏ ఒక్క పారామీటర్ తీసుకున్నా కానీ కార్తవీర్యార్జునుడికి పోటీ పడగలిగినటువంటి సరిపోయినటువంటి రాజు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. 26, హనుమాన్ జీవన్ దాస్ ప్రభుజీ చదువుతారా?
హనుమాన్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. పంచాశీతి సహస్రాణి హ్యహ్యాహత బల సుమాః. పంచాశీతి సహస్రాణి హ్యావ్యాహత బలః సమా. అనష్ట విత్త స్మరణో బుభుజే క్షయ్య షడ్వసు. అనష్ట విత్త స్మరణో భుజే అక్షయ షట్వసు. భావం కార్తవీరాజ్యుడు పూర్తి దేహ బలముతోను క్షీణింపని స్మృతితోను 85,000 సంవత్సరములు భోగములను అనుభవించాడు. అనగా అతడు షడీంద్రియములతో అక్షయ వైభవమును అనుభవించాను. కార్తవీర్యార్జునుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి తను పూర్తి వైభవాన్ని అనుభవించడం అనేటువంటి జరిగింది. తన ఇంద్రియాలతోటి, తన ఐశ్వర్యాలతోటి తన భోగాలని అనుభవించారు. ఓకే, సో 80,000 సంవత్సరాల పాటు భోగం చేశారు. ఎవరైనా చేస్తారు అంత ఎక్కువ? 80,000 సంవత్సరాల పాటు ఇంద్రియ భోగం చేశారు. నెక్స్ట్ 27. ప్రభుజీ, ఎస్, ఆ టైంలో వయస్సు లక్ష ప్రభు అప్పట్లో ఇంకా ఎక్కువ కూడా ఉండుండొచ్చు. ఇది ఏ యుగమో, ఇది సత్యయుగం అంటే ఇప్పుడు యుగ చక్రంలో సత్యయుగం కాకపోవచ్చు, అంతకు ముందు యుగ చక్రాలలో కూడా కావచ్చు. అందుకనే 80,000 సంవత్సరాలు అంటే వాళ్ళకి చాలా నార్మల్, చాలా తక్కువ అన్నమాట. ఓకే ప్రభుజీ, నాకు కూడా ఒక డౌట్ వచ్చింది ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి. ఇప్పుడు ఏయాతి వీళ్ళందరూ కూడా కృతయుగానికి చెందిన వాళ్ళు, పురువు కూడా అవును, వీళ్ళందరూ సత్యయుగానికి సంబంధించినటువంటి వాళ్ళే. సత్యయుగానికి సంబంధించిన వాళ్ళే అండి. ఎస్ ఎస్ ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్. ఓకే, కాకపోతే ఈ కల్పపు సత్యయుగమా లేకపోతే ఇంతకు ముందు కల్పంలో సత్యయుగమా తెలియదు. ఓకే, మతది సృష్టి అంటే మా సృష్టి ఆరంభం సంబంధించిన కల్పాలలో కూడా సత్యయుగం ఉంది. ఓకే, ఏదో ఒక కల్పంలో కావచ్చు. నెక్స్ట్ 27వ శ్లోకం మంగతాయర్ మతది. తస్య పుత్ర సహస్రేషు పంచైవోర్వరిత అమృతే. మంగతాయర్ మతది, మంజులత మత, చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తస్య పుత్ర సహస్రేషు పంచైవోర్వరితామృదే జయధ్వజశూరసేనో వృషభో మధురూర్జితః. జయధ్వజశూరసేనో వృషభో మధురూర్జితః. పరశురామునితో యుద్ధానంతరము కార్తవీర్యార్జునికి 1,000 మంది పుత్రులలో కేవలము 5గురే మిగిలిది. జయధ్వజుడు, శూరసేనుడు, వృషభుడు, మధువు, ఊర్జితుడు అనునవి వారి నామములు. హరే కృష్ణ. పరశురాముడితో చేసినటువంటి యుద్ధం వలన, పరశురాముడు యాక్చువల్గా కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేయడానికంటే ముందు కార్తవీర్యార్జును యొక్క సైన్యంతో యుద్ధం చేశారు. మనం అప్పుడు చెప్పుకున్నాం ఎన్ని అక్షోహిణుల సైన్యం అనుకున్నాం, 19 అక్షోహిణుల, 20 అక్షోహిణుల సైన్యం, 17 అక్షోహిణుల సైన్యంతో ఒంటరిగా యుద్ధం చేశారు పరశురాముడు, ఒంటరిగా. ఓకే, సో మనం మామూలుగా కురుక్షేత్ర యుద్ధంలో చూస్తే మొత్తం కలిపితే 18 అక్షో, ఎంతమంది మధ్య, 11 అక్షోహిణులు, 9, 22, 11 ప్లస్ 9, 20 అక్షోహిణులు. 20 అక్షోహిణుల సైన్యాన్ని ఎదుర్కోవడం కోసం, అంటే 20 అక్షోహిణుల సైన్యం అంటే పాండవులకి, పాండవులు ఎదిరించినటువంటి ఎంతమంది అక్షోహిణులు అంటే 11 అక్షోహిణుల సైన్యాన్ని పాండవులు చంపేశారు. ఓకే, 11 అక్షోహిణుల సైన్యాన్ని పాండవులు చంపేశారు అంటే పాండవులు అందరూ 5గురు కలిసి, 5గురికి తోడు ఇంకా చాలామంది రాజులందరూ కలిసి చంపితే, 11 అక్షోహిణుల సైన్యం చంపితే ఒక పరశురాముడు మాత్రమే, కేవలం ఒకడు మాత్రమే 17 అక్షోహిణుల సైన్యాన్ని చాలా సులువుగా సునాయాసంగా చంపేశారు. ఓకే, అప్పుడు ఈ యొక్క కార్తవీర్యార్జునుడి యొక్క 1,000 మంది పుత్రులలో 5 పుత్రులు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. ఓకే, సో పరశురాముడి చేతిలోనే చనిపోయారు. నెక్స్ట్ 28 మంగతాయర్ మాతాజీ. క్షత్రం ఔర్వతేజోపసంహృతం.
క్షత్రం యత్తాళజంగఖ్య మౌర్య తేజోపసంహృతం. జయధ్వజుని పుత్రుడు తాళజంగుడు, అతనికి 100 పుత్రులు కలిగిరి. తాళజంగులను లోబడి ఈ వంశమునందరి చక్షీతులందరి క్షత్రియులందరినీ ఔర్య మహర్షి సంప్రాప్తమైన తేజస్సుతో సగరుడు నశింపజేసెను. హరే కృష్ణ. సో ఈయన యొక్క పరశురాముడితో అందరూ చంపబడ్డారు. సో 5 మాత్రం మిగిలిపోయారు అని అనుకున్నాం. మంజులత మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ. మంజులత మాతాజీ, సో పరశురాముడి చేతిలో అందరూ మరణించిన తర్వాత 5 మిగిలారు అని తెలుసుకున్నాము. అందులో పెద్దవాడు వచ్చేసి జయధ్వజుడు. సో జయధ్వజుడు యొక్క పుత్రుల గురించి చెప్తున్నారు. ఇక కార్తవీర్యార్జునుడు గురించి చెప్పడానికి ఇంకేం లేదు. కార్తవీర్యార్జునుడు పరశురాముడి చేతిలో మరణించారు. కాబట్టి కార్తవీర్యార్జున యొక్క తరువాత వంశం గురించి చెప్పి, వీళ్ళందరూ కూడా యదు వంశంలోనే వచ్చారు. యదు యొక్క వంశంలోనే వచ్చారు అంటే కార్తవీర్యార్జునుడు యదు వంశంలోనే వచ్చారు, కృష్ణుడు కూడా యదు వంశంలోనే వచ్చారు. ఓకే, సో ఇక జయధ్వజుని యొక్క పుత్రుడు తాళజంగుడు, అతనికి 100 పుత్రులు ఉన్నారు. తాళజంగుడు అని పిలువబడినటువంటి ఈ వంశ అంటే ఈ వంశాన్ని తాళజంగల వంశము అని అంటారు. సో ఈ వంశం యొక్క తేజస్సు మొత్తాన్ని కూడా తరువాత సగరుడు నశింపజేశారు. సగరుడు సగరరాజు. ఓకే, నెక్స్ట్ 29 రామారావు ప్రభుజీ. తేషాం జ్యేష్ఠో నీతిహోత్రో పృష్టి పుత్రో మదో స్మృత. తేషాం జ్యేష్ఠో వీతి పుత్రో పృష్టి పుత్రో మదో స్మృత. తస్య పుత్ర శతం త్వాసీ దృష్టి జ్యేష్ఠం యతః కులం. తస్య పుత్ర శతం త్వాసీ దృష్టి జ్యేష్ఠం యతః కులం. తాళజంగుని పుత్రుల్లో నీతి వీతిహోత్రుడు జ్యేష్ఠుడు. అతని శుతుడకు మధునకు వృష్టి అని సుప్రసిద్ధ తనయుడు కలడు. మధువు యొక్క 100 పుత్రుల్లో వృష్టి జ్యేష్ఠుడు, యాదవ మాధవ వృష్టి వంశులు యదు మధువు సృష్టి వల్ల కలిగినవి. హరే కృష్ణ ప్రభుజీ. తాళజంగుని పుత్రుల్లో వీతిహోత్రుడు అందరికంటే పెద్దవాడు. అంటే తాళజంగుడు ఎవరి పుత్రుడు? జయధ్వజుని యొక్క పుత్రుడు. ఓకే, సో ఈ నీతిహోత్రుడు సుతుడు, మధువులకి వృష్టి అను సుప్రసిద్ధ తనయుడు కలడు. అంటే నీతిహోత్రుడికి వృష్టి అనేటువంటి వాడు, వృష్టి ద్వారా వచ్చినటువంటి వంశం వృష్టి వంశం. ఓకే, తర్వాత మధువు యొక్క 100 పుత్రులలో వృష్టి జ్యేష్ఠుడు, యాదవ మాధవ వృష్టి వంశములు యధువు మధువు వృష్టి వలన కలిగినవి. అంటే ఈ ఉన్నటువంటి 3 పుత్రుల వలన కలిగాయి అన్నమాట అవి. నెక్స్ట్ 30-31 శ్రీదేవి మాతాజీ. మాధవ వృష్టయో రాజన్ యాదవాశ్చేతి సంగీతాం. మాధవ వృష్ణయో రాజన్ యాదవాశ్చేతి సంగీతాః. యదు పుత్రస్య చ క్రోష్టో పుత్రో వృజిన వాంస్తతః. యదు పుత్రస్య చ క్రోష్టో పుత్రో వృజిన వాంస్తతః. స్వాహితోతో విషద్గూర్ధ్వై తస్య చిత్రరథస్తతః. స్వాహితోతో విషద్గూర్ధ్వై తస్య చిత్రరథస్తతః. శశబిందూర్ మహాయోగీ మహాభాగో మహానభూత్. శశబిందూర్ మహాయోగీ మహాభాగో మహానభూత్. చతుర్దశ మహారత్నస్ చక్రవర్త్యా పరాజితః. చతుర్దశ మహారత్న చక్రవర్చ పరాజితః. పరీక్షిణ్ మహారాజా, యదు మధు వృష్ణుల వలన యాదవ మాధవ వృష్ణి వంశములు ఆవిర్భవించినవి. యదు తనయుడకు క్రోష్ఠునికి వృజినవానుడను పుత్రుడు ఉండెను. వృజినవానుని పుత్రుడు స్వాహితుడు, అతని తనయుడు చిత్రరథుడు, చిత్రరథుని పుత్రుడు శశబిందువు మహాయోగుడు, మహాయోగినకు శశబిందువు. శశబిందువు 14 వైభవములను గూడిన వాడై చతుర్దశ మణులకు అధిపతి అయ్యను. ఆ విధంగా అతడు ప్రపంచ చక్రవర్తి అయ్యను. భాష్యము, మార్కండేయ పురాణమునందు 14 రకములకు మహారత్నములు ఇట్లు వర్ణింపబడినవి. గజము, అశ్వము, రథము, భార్య, బాణములు, ఐశ్వర్యనిధి, పూమాల, వస్త్రములు, వృక్షములు, బల్లెము, పాసము, మణులు, ఛత్రము, విధానం.
చక్రవర్తిగా నగుటకు ఈ 14 రత్నములు తప్పనిసరి అయినవి. శశబిందువు వీటన్నిటిని కలిగి ఉండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో 14 వైభవాలను కూడిన వాడే చతుర్దశ మణులకు అధిపతి అయ్యను. ఆ చతుర్దశ మణులు ఇక్కడ చెప్తున్నారు, అంటే 14 మణుల గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎవరు? శతబిందువు. ఈ శతబిందువు చిత్రరథుని యొక్క పుత్రుడు. చిత్రరథుడు ఏ వంశంలో వచ్చారండి? యదు వంశంలో వచ్చారు. సో యదు మధు వృష్టులు అనేటువంటి ముగ్గురు పుత్రుల గురించి చెప్పుకున్నాం. యదువంశం నుంచి యాదవ వంశం వచ్చింది, మధువు నుంచి మాధవ వంశం వచ్చింది, వృష్టి నుంచి వృష్టి వంశం వచ్చింది. సో వీళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీ. ఓకే, సో అన్నలదమ్ముల పిల్లలు అన్నమాట. సో అయితే ఈ యదువంశంలో ఉన్నటువంటి శతబిందు యొక్క కీర్తి గురించి ఇక్కడ చెప్తున్నారు. సో ఆ ఆ 14 మణుల గురించి ఇక్కడ చెప్పారు. ఏంటిది? గజము, అశ్వము, రథము, భార్య, బాణములు, ఐశ్వర్యనిధి, పూమాల, వస్త్రములు, వృక్షములు, బల్లము, పాశము, మణులు, ఛత్రము, విధానము, ఇవన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా గుణాలు కూడా, లక్షణాలు కూడా, వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాలు కూడా అన్నీ. ఓకే, ఇవన్నీ కూడా శతబిందువు కలిగి ఉన్నారు. నెక్స్ట్ 32 చదువుకుందామండి. ఇంకా ఒక పేజీ ఉంది, 38 శ్లోకాలు. కంప్లీట్ చేద్దామా? 5 మినిట్స్ చేద్దాం ప్రభు, చేద్దాం ప్రభు. తస్య పత్ని సహస్రాణాం దశానాం సుమహాయశః దశలక్ష సహస్రాణి పుత్రాతాం తాస్య భీజనత్. యశస్వియగు శతబిందువునకు 10,000 మంది భార్యలు కలరు. ప్రతి భార్య యందు అతడు 100,000 మంది పుత్రులను కరిను. అందువలన అతని పుత్రుల సంఖ్య 10,000,000 అయ్యింది. 10 మంది భార్యలతోటి ఒక్కొక్క భార్యతో 100,000 మందిని కంటే ఎంతమంది అవుతారు? 10,000,000 మంది భార్యలు ఉంటే, 10,000 మంది భార్యలు ఉన్నారు, ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క 100,000 పుత్రులు కలిగితే 10,000,000 పుత్రులు అయ్యారు. ఒక్క శతబిందుకి అంతమంది పుత్రులు ఉన్నారు. ఓకే, నెక్స్ట్. తేషాంతుష ప్రధానానాం పృదుశ్రవశ ఆత్మజః ధర్మో నామోషనా తస్య హయమేధాశ తస్యయాట్. ఈ పుత్రులందరిలోనూ పృదుశ్రవుడు, పృదుకీర్తి మున్నగు 6 ప్రముఖులు. పృదుశ్రవుని పుత్రుడు ధర్ముడు, అతని పుత్రుడు ఉశనుడు. ఉశనుడు 100 అశ్వమేధ యజ్ఞములను వంచుతున్నాడు, అంటే ఇంద్రుడయ్యాడు ఆయన. ఓకే, సో అందరి గురించి చెప్పలేదు. 10,000,000 మంది గురించి చెప్పాలంటే ఇక 10 స్కందాలు, 11 స్కందాలు సరిపో, 12 స్కందాలు సరిపో. కాబట్టి అందులో ముఖ్యమైనటువంటి 6 గురించి మాట్లాడుతున్నారు. 10,000,000 మందిలో ముఖ్యమైనటువంటి 6 మాత్రమే మాట్లాడుతున్నారు. కాబట్టి 100,000 మందిలో ఒకరుగా పుట్టడం కాదు ఇంపార్టెంట్, 100,000 మందిలో ముఖ్యమైనటువంటి ఒకరుగా పుట్టడం అనేటువంటిది ఇంపార్టెంట్. వాళ్ళ గురించే మనం భాగవతం లాంటి పుస్తకాల్లో చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 100,000 మందిలో ఒకరుగా కావాలంటే ముందు భక్తులుగా అవ్వాలి. సో ఎవరైతే భక్తులుగా అవుతారో వాళ్ళనే కీర్తిస్తారు, ఎవరైతే భక్తులుగా అవుతారో వాళ్ళనే గుర్తిస్తారు, వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ పుట్టారు పోయారు అంతే. కాబట్టి మనం కూడా పుట్టారు పోయారు అన్నటువంటి వాళ్ళలో ఒకళ్ళలా కాకుండా శుద్ధ భక్తులుగా గనక మనం గనక ఉండగలిగితే మనం కూడా ఇలా ముఖ్యమైనటువంటి 6 ఒకళ్ళలాగా అవుతాం, 100,000 మందిలో ఒకళ్ళలాగా. ఓకే, నెక్స్ట్ 34 శ్లోకం. తత్సుతో రుచకస్తస్య పంచాసన్నాత్మజ శృణు పురుజిదృక్మ రుక్మేషు పృదుజ్యామఘ సంహితాం. ఉషణుని పుత్రుడు రుచకుడు, అతనికి పురుజిత్తు, రుక్ముడు, రుష్మేషుడు, పృథువు, జామషుడు అను 5 పుత్రులు ఉండేరి. ఇప్పుడు వారిని గూర్చి వినుము. సో ఆ పుత్రుల్లో పృదుశ్రవుడు, పృదుశ్రవుడు, పృదుకీర్తి అనేటువంటి 6 పుత్రులు ఉన్నారని చెప్పారు కదా. సో అందులో ధర్ముడు, పృదుశ్రవుడు అంటే పెద్దవాడు, పృదుశ్రవుని పుత్రుడు ధర్ముడు, ధర్ముని పుత్రుడు ఉషణుడు, ఉషణుడి పుత్రుడు ఉషణుడే అశ్వమేధ యజ్ఞాలు చేశారని చెప్పారు. ఇక ఆ ఉషణుడి యొక్క వంశం గురించి చెప్తున్నాడు. సో ఆయన 100 అశ్వమేధ యజ్ఞాలు చేశారు కాబట్టి కేవలం ఆయన్నే తీసుకున్నారు. ఆయన గురించే మళ్ళీ కంటిన్యూషన్, అంటే 6 ముఖ్యమైనటువంటి వాళ్ళైనా కానీ 6 ఒకళ్ళ పుత్రుడు గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళ పుత్రుల్లో ఒకళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు, ఆయన ఉషణుడు. ఓకే, సో ఆ ఉషణుడు ఎందుకు గొప్పవాడు అంటే 100 అశ్వమేధ యజ్ఞాలు చేశారు కాబట్టి.
సో ఆయన పుత్రుడు కూడా ఇప్పుడు తెలియజేస్తున్నారు. ఇక ఆయనకు పుత్రుడు రుచకుడు, ఆయనకి రుచకుడికి పురజిత్తు, రుక్ముడు, రుక్మేషుడు, పృథువు, జామగుడు అనేటువంటి ఐదుగురు పుత్రులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. జామగస్త్వాప్రజోప్యన్యాం భార్యాం శైభ్యా పతిర్భయాత్ నావిందచ్చత్రుభవనాద్ భోజ్యాం కన్యా మహారషీత్ రథస్తాంతాం నిరీక్షాః శైభ్యా పతిమమర్షితాం కేయం కుహక మత్స్థానం రథమారోపితేతి వై స్నుషాతవేత్యభిహేతి స్మయంతి పతిమబ్రవీత్. జామగునికి పుత్రులు లేరు, కానీ భార్యయగు శైభ్యకు భయపడి అతడు వేరొక భార్యను స్వీకరింపలేదు. ఒకప్పుడు అతడు ఒక రాజగృహము నుండి వారకాంతయగు కన్యను తీసుకొని వచ్చుచుండగా అతని భార్యగాంచి అతి క్రోధముతో వంచకుడా రథముపై నా ఆసనమును కూర్చుని ఉన్నటువంటి ఈమె యవతి అని ప్రశ్నించను. దానికి సమాధానముగా జామగుడు ఈమె నీకు కోడలగును అని పలుకగా ఆ పరిహాస వాక్కులకు వినినటువంటి శైభ్య నవ్వుచూ ఇట్లనెను. ఈ జామగునికి పిల్లలు లేరు, భార్యకి భయపడడం వల్ల ఇంకొక ఆమెను వివాహం చేసుకోలేదు. ఒకసారి వారకాంతని తన రథంలో కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ వారకాంతని ఎవరు ఈమె నా సీట్లో కూర్చుంది అని అడిగినప్పుడు ఈమె నీకు కోడలవుతుంది అని చెప్పేశారు భయపడి. ఓకే, సో అది విన్నటువంటి ఆ శైభ్య అంటే ఆయన భార్య నవ్వుతూ మాట్లాడుతున్నారు. అహం వంధ్యాసవత్ని చ స్నుషామే యుజ్యతే కథం జనయిష్యసి యం రాజ్ఞి తస్యేయముపయోజ్యతే. నేను గొడ్రాలను, నాకు సవతి కూడా లేదు, అయినచో ఈ కన్య నాకెట్లు కోడలవ్వగలదు, దయచేసి ఈ విషయంను చెప్పు అని శైభ్య పలుకగా జామగుడు ఆమెతో, రాణి నీకు పుత్రుడు కలుగునున్నట్లుగాను ఈమె నీకు కోడలు అగునట్లుగాను నేను చూచెదను అని పలికను. నేను గొడ్రాల్ని, నాకు ఇంతవరకు పిల్లలు లేరు, నాకు పిల్లలే లేకుండా నాకు కోడలు ఎలా వస్తుంది అని ఆమె అడిగింది. అడిగితే నీకు భవిష్యత్తులో పిల్లలు పుడతారని, ఆ పుట్టిన పిల్లల్ని ఈమె పెళ్లి చేసుకుంటుందని నేను భవిష్యత్ చూస్తున్నాను అని చెప్పారు భయపడిదంతా. నెక్స్ట్ 38. అన్వమోధంత తద్విశ్వో దేవా పితరహ్యేవ చ శైభ్యా గర్భమదాత్కాలే కుమారం శుశువే శుభం సవిదర్భ ఇతి ప్రోక్త ఉపయేమే శుష్ణా స్నుషాం సతీ. చాలా కాలం కిందట జామగుడు విశ్వదేవులను పితృదేవులను అర్చించి సంతుష్టిపరిచియుండెను. ఇప్పుడు వారి అనుగ్రహముచే అతని వాక్కు సత్యమయ్యను. శైభ్య వంధ్యురాలైనను దేవతల కరుణచే గర్భవతి అయి సమయము అరుదించినంతటా విదర్భుడు అను పుత్రుణ్ణి కనెను. తన జన్మకు పూర్వమే ఆ కన్య కోడలుగా స్వీకరింపబడినందున విదర్భుడు పెద్దవాడైనంతటా ఆమెను పరిణయమాడెను. తరువాత కాలంలో ఈయన జామగుడు దేవతలకి ప్రార్థన చేయడం వల్ల ఎవరంట విశ్వేదేవులు పితృదేవతలని ప్రార్థిస్తే వాళ్ళ సహాయంతో ఆయన భార్య అయినటువంటి శైభ్య గర్భవతి అయింది. ఆమెకి విదర్భుడు అనేటువంటి పుత్రుడు కలిగారు. ఆ విదర్భుడు ఇంతకు ముందే కోడలుగా నిర్ణయింపబడినటువంటి ఆమెని పరిణయం ఆడడం అనేటువంటిది జరిగింది. ఓకే, శ్రీమద్భాగవతం నందు యయాతి తనయుల వంశములు అను నవమస్కందంలోని 23వ అధ్యాయముకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక 24వ అధ్యాయం మనము సోమవారం చూసుకుందాం. మాతాజీస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీస్. ప్రభుజీ, హరే కృష్ణ. ప్రభుజీ, ఇక్కడ మనకి ఒకసారి ప్రచేతసులు అని వచ్చింది కదా ప్రభుజీ, అయితే వీళ్ళు మన అప్పుడు చర్చించాం కదా ప్రాచీన బరిహి కాదు కదా ప్రభుజీ, వేరేనా? అక్కడ ప్రచేతసులు ఎంతమంది? 10 మంది. 10 మంది ప్రచేతసులు, ఇక్కడ ప్రచేతనుడు ఒక్కడే. ప్రచేతసులు అని అన్నారు, ప్రచేతసుడు ఒక్కడే. ప్రచేతసుని ఈయనకి 100 మంది పుత్రులు.
కానీ ప్రాచీన బర్హి పుత్రులైనటువంటి ప్రచేతసులు 10 మంది, 10 మంది వాళ్ళందరినీ కలిపి ప్రచేతసులు అన్నారు. ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ ఇంకోటి, అది సందేహము కాదో నాకు తెలియదు, అడుగుతున్నాను. ఇక్కడ ఆయన చెప్పారు కదా, ఈమె నా కోడలు భవిష్యత్తులో అని చెప్పేసి చెప్పారు కదా, తర్వాత పుత్రుడు కలిగారు ఆమెకి శ్లైభ్యకం అని చెప్పారు కదా, అంటే వయస్సు పరంగా ఆమె చాలా పెద్దదై ఉంటదిగా ప్రభుజీ, ఎట్లా అర్థం చేసుకోవాలి? అంతే, వయస్ పరంగా చాలా పెద్దది. అంతే కదా ప్రభుజీ. అవును, చాలా పెద్ద వయసు ఆమెనే వివాహం చేసుకున్నాడు. ఓహో ప్రభుజీ, తన జన్మకు పూర్వమే ఆ కన్య కోడలుగా స్వీకరింపబడతామంటే ముందే నిర్ణయించబడింది ఆమె ఆమె ముందే భార్యతో అన్నాడు కదా, నీకు కోడలు అవుతుంది నీ కొడుకు పుడతాడు అని చెప్పానని. అన్నాడు. ఓహో అదే మామూలుగా ఏదో అయ్యో భార్య కోపం నుంచి తప్పించుకోవడం కోసం అన్నాడు అలా, కానీ అది సత్యం చేశారు దేవతలు. ఓకే, అక్కడ ఒక క్షణం, అర్థం కాలేదు ప్రభుజీ, ఆమె నుంచి తప్పించుకోవడం కోసం అలా అబద్ధం చెప్పారా ఏంటి అలా అనిపించింది. అంతే, తప్పించుకోవడం కోసం చెప్పారు. భార్య అంటే భయం ఆయనకి, అందుకని అలా చెప్పారు. కానీ ఆయన భక్తుడు కాబట్టి, ఆయన దేవతలకు చేసినటువంటి ప్రార్థనలకు వాళ్ళు ప్రసన్నమయ్యారు కాబట్టి దేవతలు ఆయన మాటను నిజం చేసేశారు. అంటే భక్తుడు ఏదైనా మాట్లాడితే భగవంతుడు నిజం చేస్తాడు. నిజం చేస్తాడు ఇక్కడ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, 9 స్కందాలు చదివాం ప్రభుజీ, ఎక్కడ కూడా భగవ భార్యకి ఇంతగా భయపడ్డ వాళ్ళని చూడలేదు ప్రభుజీ. ఫస్ట్ టైం భాగవతంలో భార్యకి భయపడ్డది, ఇంత అబద్ధాలు చెప్పే రాజుగారిని చూసాం ప్రభుజీ. చాలా